Hello everyone, welcome back to my channel Telugu Home Foods and welcome back to one more video. ఈరోజు ఈ వీడియోలో నేను ఒక మంచి స్నాక్ రెసిపీని చూపిస్తున్నాను ఇది చాలా టేస్టీగా ఉంటుంది ఈరోజు ఈ వీడియోలో నేను చూపిస్తున్న రెసిపీ వచ్చేసి బియ్య పిండి అండి ఇది చాలా మందికి తెలియకపోవచ్చు కొంతమంది కొన్ని చోట్ల కట్టె పకోడీ అని కూడా అంటారు ఇప్పుడు దీన్ని ఎలా తయారు చేసుకోవాలి దీని ప్రాసెస్ ఏంటి అనేది చూసేద్దాం అంతకన్నా ముందు నా ఛానల్ని ఫస్ట్ టైం ఎవరైనా చూస్తున్నట్టయితే వెంటనే సబ్స్క్రైబ్ చేసుకొని బెల్ ఐకాన్ ట్యాప్ చేసి ఆల్ అనే ఆప్షన్ని సెలెక్ట్ చేయండి ఇప్పుడు దీని ప్రాసెస్లోకి వెళ్ళిపోదాం ఫస్ట్ ఒక బౌన్లీ తీసుకొని ఇక్కడ నేను పచ్చిమిరపకాయలను వేసుకుంటున్నాను సన్నగా కట్ చేసిన పచ్చిమిర్చిని వేసుకొని ఆ తర్వాత ఆనియన్స్ని వేసుకోవాలి ఇక్కడ నేను మీడియం సైజు ఆనియన్స్ని ఒక మూడింటిని కట్ చేసి వేసుకుంటున్నాను ఆ తర్వాత ఇందులో కొంచెం కరివేపాకుని కూడా వేసుకోవాలి ఈ బియ్యపిండి పక్కడిలో ఆనియన్స్ ఎక్కువ వేస్తేనే టేస్ట్ బాగుంటుంది అలానే ఒక వన్ అండ్ హాఫ్ టేబుల్ స్పూన్ వరకు జీలకర్ర వేసుకోవాలి ఆ తర్వాత సాల్ట్ ఒక వన్ టేబుల్ స్పూన్ వరకు వేసుకోవాలి ఇందులో సాల్ట్ ఎక్కువ పట్టదండి చూసి మన టేస్ట్ని బట్టి అడ్జస్ట్ చేసుకోవాలి ఇప్పుడు ఈ ఆనియన్స్ మొత్తాన్ని బాగా ప్రెస్ చేస్తూ మిక్స్ చేసుకోవాలి ఇలా కలపడం వల్ల ఈ ఆనియన్స్లో నుంచి వాటర్ బయటకు వస్తుంది కదా అతడితో మనం బియ్యపిండిని కలుపుకుంటే టేస్ట్ చాలా బాగుంటుంది ఇప్పుడు నేను ఇక్కడ బియ్యపిండిని వేస్తున్నాను నేను ఒక టూ కప్స్ వరకు బియ్యపిండిని వేసుకుంటున్నాను ఇప్పుడు దీని మొత్తాన్ని ఒకసారి బాగా మిక్స్ చేసుకున్న తర్వాత ఇందులో కొంచెం కొంచెం వాటర్ని వేసి దీని మొత్తాన్ని పకోడీ పిండిలా కలుపుకోవాలి ఇప్పటివరకు ఈ బియ్య పిండిని ఎవరైనా ట్రై చేయని వాళ్ళు ఉంటే ఒకసారి ట్రై చేసి చూడండి మీకు ఎలా వచ్చింది అనేది నాకు కామెంట్ బాక్స్లో కమెంట్ చేయండి ఇప్పుడు ఇలా పిండిని బాగా కలుపుకున్న తర్వాత డీప్ ఫ్రై కోసం స్టవ్ మీద ఆయిల్ పెట్టుకొని ఆయిల్ బాగా హీట్ అయిన తర్వాత వీటిని మనం కొంచెం కొంచెం పిండిని తీసుకొని పకోడీలా వేసుకోవాలి ఇలా కొంచెం కొంచెం పిండిని పకోడీలా వేసుకున్న తర్వాత వీటిని అన్నింటినీ గోల్డెన్ కల్డ్ వచ్చే వరకు ఫ్రై చేసుకోవాలి ఇవి ఇలా ఒకవైపు ఫ్రై అయిన తర్వాత వీటన్నిటిని ఫ్లిప్ చేసుకొని రెండో వైపు కూడా ఈవెన్గా గోల్డెన్ కలర్ వచ్చే వరకు ఫ్రై చేసుకోవాలి ఇవి కొంచెం ఫ్రై అవ్వడానికి టైం పడుతుందండి ఒక ఫోర్ టు ఫైవ్ మినిట్స్ వరకు ఇలా ఫ్రై చేసుకున్న తర్వాత ఇక్కడ నేను వీడియోలో చూపిస్తున్న విధంగా ఈ కలర్లో ఉంటే సరిపోతుంది ఇప్పుడు మనం వీటిని ఒక ప్లేట్లోకి తీసుకొని పెట్టుకుందాం ఇలానే మిగిలిన పిండిని కూడా పకోడి వేసుకొని వాటిని కూడా ఫ్రై చేసుకొని ఒక ప్లేట్లోకి తీసుకోవాలి ఇవి వేడి మీద తింటే చాలా టేస్టీగా ఉంటాయండి కొంచెం చల్లారిన తర్వాత గట్టి పడతాయి అయినా కూడా టేస్ట్ చాలా బాగుంటుంది ఇలాంటినీ తీసుకొని ఒక ప్లేట్లోకి పెట్టుకోవాలి చూసారు కదా ఎంతో టేస్టీగా అండ్ చాలా క్విక్గా అయిపోయే బియ్య పిండి పకోడీ రెసిపీని ఈ వీడియో కనుక మీకు నచ్చినట్టయితే వెంటనే నా ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకొని బెల్ ఐకాన్ ట్యాప్ చేసి ఆల్ అనే ఆప్షన్ని సెలెక్ట్ చేయండి అలానే ఈ వీడియో నచ్చినట్టయితే ఒక లైక్ చేసి మీ ఫ్రెండ్స్కి రిలేటివ్స్కి షేర్ చేయండి ఇలాంటి మరిన్ని టేస్టీ రెసిపీస్ కోసం తెలుగు హోమ్ ఫుడ్ ఛానల్ని సబ్స్క్రైబ్ చేయండి థ్యాంక్స్ ఫర్ వాచింగ్